చాలా సంతోషంగా ఉంది. సో నేను పుట్టి పెరిగిన నేను చదువుకున్నా అండ్ ఈ చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లా నుంచి నాకు మంత్రిగా అవకాశాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నా నగిరి ప్రజల అభిమానంతో రెండు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే జగన్ గారు అండదండలతో భగవంతుడి ఆశీస్సులతో ఈరోజు నాకు మినిస్ట్రీ రావటం అనేది నేను మర్చిపోలేని ఒక రోజు. ఇది చాలా అద్భుతమైన రోజు, నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోజు అని కూడా చెప్పగలను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలుంటే 175 మందికి మాత్రమే ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటుంది, అందులో 25 మందికి మాత్రమే మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని నాకిచ్చి ఈరోజు నా శత్రువుల ముందర అపోజిషన్ ముందర నా గౌరవాన్ని నిలిపిన జగన్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు తల్లిదండ్రులు జన్మనిస్తే, రాజకీయంగా నగిరి ప్రజలు జన్మనిస్తే, ఈరోజు మంత్రి పదవి ఇచ్చి రాజకీయంగా పునర్జన్మనిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ మా అమ్మ నాన్నలు నాకు ఊపిరి పోస్తే ఊహకందని పదవినిచ్చి ఈరోజు నన్ను గౌరవించి నా వర్క్ని గుర్తించి నా వర్క్ ద్వారా ఈ స్టేట్లో ఉన్న ప్రజలందరికీ కూడా జగన్ గారు సర్వీస్ చేసే అవకాశాన్ని ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఈరోజు నగిరి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. నగిరికి ఒక అరుదైన గౌరవాన్ని జగన్ గారు ఇచ్చి, గుర్తింపునిచ్చి నాకు మంత్రి పదవి ఇవ్వటం అనేది, సో చూసారుగా మా వారి అభిమానం. సో ఈరోజు వాళ్ళతో ఉండాలనే రావడం జరిగింది. ఖచ్చితంగా జగన్ గారు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నాకు ఇచ్చిన శాఖలో 100% న్యాయం చేసి రాష్ట్రంలో అటు క్రీడల్లో కానీ ఇటు టూరిజంలో కానీ అటు కల్చర్లో నా వంతు కృషి చేస్తాను. అదే సమయంలో నా నగిరిని మర్చిపోకుండా నా నగిరిని సూపర్గా అభివృద్ధి వైపుకు నడిపించి మళ్ళీ 2024లో వారందరి ఆశీర్వాదాలతో బంపర్ మెజారిటీతో నేను గెలవటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరుగులేని మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యే విధంగా మేమందరం కూడా సైనికుల్లాగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. Hey!